తెలంగాణను సీఎం కేసీఆర్ అంధకారంలోకి నెడుతున్నారన్నారు బీజేపీ నేత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. తెలంగాణ వస్తే 10 కొత్త థర్మల్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తానని కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. దేశంలో తెలంగాణలోనే అత్యధికంగా యూనిట్ విద్యుత్కి 9.50 రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు ఎంపీ అరవింద్. ఈయన కొత్తగా ఏం జనరేషన్ స్టార్ట్ చేస్తున్నాడు, ఏ కొత్త ఎంప్లాయ్మెంట్, ఈయన 2014 మేనిఫెస్టో ఏ ప్లాంట్ కొత్తగా పెట్టిండు, ఏం జనరేషన్ కొత్తగా చేసిండు, ఎవరికి ఉద్యోగం ఇచ్చిండు, ఇది ఒక్క డిపార్ట్మెంట్ అందులో ఇంకా జర ఇంకా ఫైన్ ట్యూనింగ్, ఇంకా ఆర్టీఐ చేసినాము, ఇంకా ఇన్ఫర్మేషన్ రావాలి. ఇట్లా 25-26 డిపార్ట్మెంట్ల మీద, మేజర్ డిపార్ట్మెంట్ల మీద ప్రజలకు సంబంధించింది అధ్యయనం జరుగుతున్నది మా కమిటీ ద్వారా. బ్రహ్మాండమైన రిపోర్టు పార్టీకి ఇస్తాము. ప్రజల ముందరికి ఆ రిపోర్ట్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి మంచి మంచి స్కీమ్ల అధ్యయనం చేసి బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి బ్రహ్మాండమైన మేనిఫెస్టో పార్టీ ప్రజల ముందర ఉంచుతుంది. ఆ రకంగా ఎలక్షన్లు గెలుస్తాం. ఇక్కడ కవితను కొనుక్కొని, కేటీఆర్ను కొనుక్కొని మేమేం చేసుకోవాలనే పనికి మళ్ళీ బ్యాచ్.